మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరికాసేపట్లో ఆర్ఎస్ఎస్ సంఘ్ శిక్షవర్గ ముగింపు కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముందు ప్రణబ్ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ జన్మస్థలాన్ని సందర్శించారు. హెడ్గేవార్ నివసించిన ఇంటిని పరిశీలించారు. అక్కడ ప్రణబ్కు సంఘ అధినేత మోహన్ భగవత్ ఎదురేగి ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంగణమంతా కలయి తిరిగిన ప్రణబ్కు మోహన్ భగవత్ అక్కడి విశేషాలను వివరించారు. అనంతరం హెడ్గేవార్కు ప్రణబ్ నివాళులు అర్పించారు. భరతమాతకు చెందిన ఓ గొప్ప కుమారుడికి నివాళులు అర్పించేందుకు ఇక్కడికి వచ్చినట్లు సందర్శకుల పుస్తకంలో ప్రణబ్ రాశారు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన ప్రణబ్ సంఘ కార్యక్రమ ఆహ్వానానికి అంగీకరించడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ తన ప్రసంగంలో ఆయన ప్రస్తావించబోయే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రణబ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యర్థించగా ఆ పార్టీ అగ్రనాయకత్వం మాత్రం దీనిపై స్పందించడానికి నిరాకరించింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసి 5 ఏళ్ల పాటు రాష్ట్రపతి పదవిలో ఉన్న ప్రణబ్ ముఖర్జీ మళ్లీ క్రియాశీల రాజకీయాలకు వస్తున్నారని వార్తలు వస్తున్న వేళ ఆయన కొద్దిసేపట్లో ఆర్ఎస్ఎస్ సంఘ శిక్షావర్గ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. గతంలో సంఘ్పై అనేక విమర్శలు చేసిన ప్రణబ్ ఆ సంస్థ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అందిన ఆహ్వానంపై పలువురు నేతలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ అంశంపై విమర్శలు చేయకుండా కార్యక్రమానికి వెళ్లరాదని అభ్యర్థించారు. దేశ ప్రథమ పౌరుడిగా పనిచేసి లౌకికవాదానికి రాయబారిగా నిలిచిన ప్రణబ్ సంఘ్ ఆహ్వానాన్ని అంగీకరించడం లౌకికవాదులందరినీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించగా గతంలో ఆ సంస్థపై చేసిన విమర్శలను గుర్తు తెచ్చుకోవాలని మరికొందరు ఆయనకు సూచించారు. సంఘ్ కార్యక్రమానికి వెళ్లినా వారి సిద్ధాంతాల్లోని తప్పులను ఎత్తిచూపాలని మరో కాంగ్రెస్ నేత చిదంబరం సూచించారు. ప్రణబ్ నిర్ణయాన్ని ఆయన కూతురు కాంగ్రెస్ నేత షర్మిష్ఠా ముఖర్జీ కూడా తప్పుపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల ఎదురయ్యే తీవ్ర పరిణామాలను తన తండ్రి గుర్తిస్తారని అన్న షర్మిష్ఠా భాజపా ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారం చేసేందుకు ఆయన స్వేచ్ఛనిస్తున్నారని అన్నారు. భాజపా మురికి రాజకీయాలను ప్రణబ్ తప్పుగా గ్రహిస్తారని షర్మిష్ఠా అన్నారు. భాజపా సంఘ నేతలు ఆయన ప్రసంగాన్ని మర్చిపోయి కేవలం ఆయన హాజరుని మాత్రమే గుర్తించుకుంటారని అన్నారు. అటు ప్రణబ్ నిర్ణయం పట్ల భాజపా సంఘ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రణబ్ నిర్ణయాన్ని స్వాగతించిన వారు సంఘ పట్ల ఆలోచనల్లో మార్పునకు ఆయన రాకే సంకేతమని అన్నారు. కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసి సంఘ్పై తీవ్ర విమర్శలు గుప్పించిన నేతగా మాజీ రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ తన ప్రసంగంలో ప్రస్తావించబోయే అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రణబ్ కాంగ్రెస్ భాజపా ఇతర కూటమి ప్రధాని అభ్యర్థిగా తెర మీదకు వస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.